రైతన్న సంక్షేమం కోసం మూడో సంతకం చేస్తానన్నారు వైఎస్ జగన్. దళారుల చెర నుంచి బయటపడేస్తానని హామీ ఇచ్చారు. రైతు కష్టం అతని చేతికే అందేలా చేస్తానన్నారు వైఎస్ జగన్. మూడవ సంతకం పెట్టబోతున్నా, మూడవ సంతకం ఆ రైతన్నల కోసం మూడో సంతకం పెట్టబోతున్నా. ఇవాళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, రైతన్నలు పంటలు పండిస్తున్నారు. ధాన్యం దగ్గర నుంచి మిర్చి దగ్గర నుంచి పత్తి దగ్గర వరకు రైతన్నలు పంటలు పండిస్తున్నారు. ఆ రైతన్నలు పంట పండిస్తున్నారు. ఆ రైతన్నలు పంట పండించినప్పుడు రేటు ఒక మాదిరిగా ఉంటా ఉంది. ఆ రైతన్నలు అమ్మేసిన తర్వాత 2 నెలలు కూడా తిరగకముందే రేటు 2 రెట్లు పెరుగుతూ ఉంది. రైతన్న దగ్గరికి వచ్చేసరికి రైతన్నకు మద్దతు ధర రావడం లేదు, రైతన్నకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఇవాళ నేను మూడో సంతకం పెడుతున్నాను. 3,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి తీసుకొని వచ్చి ఆ రైతన్నకు మద్దతు ధర గిట్టుబాటు ధర ఇవ్వబోతున్నాను అని చెప్పి మూడో సంతకంగా చెప్తున్నాను.